हाय फ्रेंड्स वेलकम टू आहाबले रुचि वीडियो नाटकोड़ी चिकन नी कट्टेल पोयी मीदा पल्लेटूरी स्टाइल एला तैयार चेसुकोवालो चूद्दामंडी। कट्टेल पोयी मीदा नाटकोड़ी चिकन अंटे चाला टेस्टीगा उंटुंदंडी। रेग्युलर गा मनं स्टव् मीद चेस्तू उंटां कदा, अला काकुंडा ओकसारी इला कट्टेल पोयी मीदा नाटकोड़ी चिकन नी तैयार चेसी चूडंडी। टेस्ट कूडा चाला बागुंटुंदंडी। मरि लेट चेयकुंडा ई नाटकोड़ी चिकन नी एला तैयार चेसुकोवालो चूसेद्दामंडी। ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం మసాలా పేస్ట్ ని తయారు చేసుకుందాం। నేను ఇక్కడ రోట్ లో మసాలా పేస్ట్ ని తయారు చేసుకుంటున్నానండి। అందుకోసం ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను। వాటిని ముందుగా మెత్తగా దంచుకోవాలి। ఎండు కొబ్బరి మెత్తగా పొడి చేసుకోవాలండి। మీరు మిక్సీలో చేసుకుంటున్నట్లయితే ఇలా కొంచెంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ రోట్ లో దంచి తీసుకుంటున్నాను। ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి। తర్వాత గసగసాలు అలాగే కొన్ని జీడిపప్పుల్ని వేసి ముందుగా నానబెట్టుకున్నాను। వాటిని కూడా వేసేసుకుందాం। ఇలా నానబెట్టడం వల్ల తొందరగా మనకి నూరేటప్పుడు ఈజీగా ఉంటుంది, తొందరగా నలుగుతుంది కూడా। ఇలా మొత్తం మసాలా పేస్ట్ ని బాగా మెత్తగా నూరుకోవాలి। కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ ని బాగా మెత్తగా తయారు చేసుకోవాలి। మీరు మిక్సీలో గనుక చేసుకుంటున్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ ఇలా తయారు చేసుకోండి। ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకుందాం। కొంచెం రోట్లో వాటర్ కూడా వేసేసి మొత్తం తయారు చేసుకొని తీసుకుందాం। ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి కొన్ని కట్టెలు పెట్టుకొని మంటను వెలిగించుకుందాం। నేను ఇక్కడ కొంచెం కిరోసిన్ వేసి వెలిగించుకున్నానండి। మంట వెలిగాక దీనిపైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలి। ఇక్కడ నేను కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నానండి, దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి। ఇప్పుడు గిన్నెలో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం। నూనె బాగా వేడవాలి। నూనె బాగా వేడయ్యాక దీనిలో కొంచెం కరేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాం। కరేపాకు కూడా వేగాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా సాఫ్ట్ గా ఎంతవరకు వేయించుకోవాలి। ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి సాఫ్ట్ గా అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నాను। ఉప్పుని వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి। దాని తర్వాత ఉల్లిపాయలు అలాగే అన్ని కూడా బాగా వేగాక ఇప్పుడు నాటుకోడి చికెన్ ని వేసుకుందాం। నాటుకోడి చికెన్ ని వేసుకొని బాగా అడుగు నుంచి బాగా కలుపుతూ బాగా ఒక 15 నుంచి 15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి। అప్పుడు మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి చికెన్ నుంచి। ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ బాగా వేయించుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలయి తిప్పుతూ బాగా వేయించుకున్నాక దీనిలో ముందుగా మనం చేసుకున్న పేస్ట్ ని తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుందాం। మసాలా పేస్ట్ వేసాక ఒకసారి అంతా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి। మంట మీడియం మంటగా ఉంచుకోవాలండి, మరి ఎక్కువగా మంట వస్తుంటే కొంచెం తగ్గించి వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుంది। మీడియం మంట మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా వేయించుకోవాలండి। చూసారు కదా ఇక్కడ వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది చికెన్ నుంచి। ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి। కారం వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలోనే తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలండి, చికెన్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి। నాటుకోడి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, ఇక్కడ మూత పెట్టి ఒక 20 నుంచి 30 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి। దీనిలోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి। ఉప్పు వేసి మూత పెట్టి ఒకసారి అంతా కలుపుతూ మధ్య మధ్యలో బాగా ఉడికించుకోవాలండి। చికెన్ బాగా పూర్తిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని దానిలో గరం మసాలా 1 టీ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొంచెం తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి। పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి।
అంతేనండి. ఇంకా పొయ్యి మీద నుంచి దించేయటమే నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పల్లెటూరు స్టైల్లో నాటుకోడి చికెన్ తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, వీలైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.